सर्वांतरव्यामी देवनि स्वरमु ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి గారు కాకినాడ, వీరు ట్రాన్స్ఫర్ కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని మనం చేస్తున్నాం ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనములు, స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి ఒకసారి మీ సన్నిధికి టీవీ కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దీవించండి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి జ్యోతి గారిని
వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వారు కోరిన ట్రాన్స్ఫర్ ఆయన జరగడానికి సహాయం చేసి అద్భుత కార్యం జరిగించి పాటలు పాడి వినిపిస్తున్న సంతోష్ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి కుటుంబ అవసరాలను తీర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ దినమున మన అంశము ఎడతెగని ప్రార్థన అనే అంశాన్ని గురించి ధ్యానిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకుని చున్నగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈ దినమున మనము ఎడతెగని ప్రార్థన అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. బైబిల్ గ్రంథములో ప్రార్థన అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుచున్నాం. ద ప్రేయర్ మీన్స్ వీ టాక్ విత్ గాడ్. వాక్యము అను మాటకు వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ మీన్స్ ద గాడ్ ఈ స్పీక్ విత్ అస్. దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథమును మనం చూచినప్పుడు నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా 7 సార్లు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా అనే మాటకు యెహోవా కొరకు ఓదార్చబడినవాడు అని అర్థమిస్తూ ఉన్నది. నెహెమ్యా షూషాను కోటలో అహష్వేరోషునొద్ద పానదాయకుడిగా ఉన్నాడు. ద్రాక్షారసమును అందించేవాడుగా ఉన్నాడు. ఒక దినమున ఇస్రాయేలులో కొందరు మనుష్యులు అతని దగ్గరికి వచ్చినారు. హనాని అనువాడు అందులో ఉన్నాడు. వచ్చి వారు నెహెమ్యాతో చెప్పినదేమంటే, మీ జనులకు కలిగిన గొప్ప దుఃఖము, మీ పట్టణము కాల్చివేయబడినదే, యెరూషలేము ప్రాకారములు కాల్చివేయబడినవి, దాని నగరులు అగ్నితో కాల్చివేయబడినవి, పడద్రోయబడినవి అని అతనితో చెప్పినప్పుడు అతడు వెంటనే బైబిల్ చెప్పుచున్నదే, అతడు దుఃఖముతో ఉపవాసముండి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాడని మనం చూస్తున్నాం. అతడు ఆ ప్రార్థనలో తన పితరులు చేసిన పాపములు, తన జనులు చేసిన పాపములు, అలాగుననే అతని తండ్రి ఇంటి వారు చేసిన పాపములను అతడు ఒప్పుకొనుచు ప్రార్థించినాడు. నెహెమ్యా 54 దినములలో యెరూషలేము గోడలను కట్టించాడని మనం చూస్తున్నాం. రెండవది, నెహెమ్యా పౌరుషము గల వ్యక్తిగా కనబడుతున్నాడు. సన్బల్లట్టు టోబియా అనేవారు వచ్చినప్పుడు వారు హేళన చేశారు, ఒక నక్క దూకితే ఈ గోడ కూలిపోతుంది అని వారు హేళన చేసినప్పుడు నెహెమ్యా అంటూ ఉన్నాడు, మరికొందరు వచ్చి శత్రువులు నీ మీదికి వస్తున్నారు అని చెప్పినప్పుడు నెహెమ్యా అంటూ ఉన్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నెహెమ్యా పౌరుషము గల వ్యక్తిగా మనం చూస్తున్నాం. నెహెమ్యా ప్రార్థనాపరునిగా
మనం చూస్తున్నాం. తన జనుల కొరకు పౌరుషముగా నిలబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. తన జాతి నశించిపోతున్నప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ప్రార్థనను గురించి ఒక ఉపమానం చెప్పినాడు. ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక బీద విధవరాలు కూడా ఉన్నది. ఈమె తరచుగా వచ్చి నాకును నా ప్రతివాదికినే న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చింది. అంటే యేసుక్రీస్తు చెప్పే ఈ ఉపమానము ప్రార్థనను గురించి అని మనం చూస్తున్నాం. జార్జ్ ముల్లర్ అనే ఒక మిషనరీ కొన్ని సంవత్సరాల క్రితం అనగా 18వ శతాబ్దంలో అతడు మరి జర్మనీ నుండి ఇంగ్లాండ్ దేశానికి మిషనరీగా వచ్చాడని చరిత్ర చెప్పుచున్నది. అతడు జర్మనీ నుండి బయలుదేరినప్పుడు అతని తండ్రి అతన్ని ఇంటిలో నుండి గెంటి వేసినాడు. అతడు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు అతడు ఒక దృశ్యం చూచినాడు. వీధుల వెంట ఈ రోడ్డు ప్రక్కన ఉన్న డ్రైన్ ఒకటి మురిగి కాలువ ప్రవహిస్తూ ఉండగా కొంతమంది చిన్న పిల్లలు ఆ మురుగు నీరు తాగడం అతడు చూచినాడు. అంటే వారు ఆకలికి తట్టుకొనలేక ఆ మురుగు నీరు తాగుచున్నారు. అప్పుడు అతని హృదయంలో ఒక ప్రార్థన ప్రారంభమైంది. దేవా, ఈ పిల్లలకు ఆహారం ఇచ్చుటకు నన్ను బలపరచండి. ఈ పిల్లలకు ఆహారము నేను ఎక్కడి నుండైనా తెచ్చి పెట్టాలి. ఈ అనాథ పిల్లలను పోషించేవానిగా నన్ను బలపరచండి అని ప్రార్థించినాడు. అటువంటి పిల్లలను ఒక 200-300 మంది పిల్లలను అతడు పోగు చేసినాడు. పోగు చేసి మరి వారికి ఆహారం ఇచ్చుటకు అతడు ప్రార్థించేవాడు. ఒకరోజు ఇలాగ జరుగుతున్న కాలంలో ఆ సేవకురాలు ఒక పని మనిషి వచ్చి చెప్పిందంట, అయ్యా ఈరోజు పిల్లలకు టిఫిన్ లేదు అని చెప్పినప్పుడు అతడు, అమ్మా టిఫిన్ దేవుడు పంపిస్తాడు, ప్రార్థన చేయండి అని పిల్లలందరినీ కళ్ళు మూసుకొని చెప్పి ప్రార్థించటం ప్రారంభించినాడు. అతడు ప్రార్థిస్తుండగా తలుపులు మూసి అతడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవరో తలుపు కొట్టడం ప్రారంభించారు. అప్పుడు వెళ్ళి తలుపు తీసినప్పుడు ఒక అతను చెప్తున్నాడు, అయ్యా ఈ వీధి చివరిలో మాది ఒక బేకరీ ఉంది, మరి ఈరోజు నిన్న రాత్రి దేవుడు మాతో చెప్పినాడు ఈ అనాథ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఈ రొట్టెలు కొన్ని వాళ్ళకి ఇవ్వండి అని దేవుడు మాతో చెప్పాడు. కాబట్టి మేము కొన్ని రొట్టెలు తీసుకొచ్చినాము, వీటిని మీ పిల్లలకి ఇవ్వండి అని చెప్పినాడు. అందరికీ రొట్టెలు పంచి ఇచ్చినారు. మరలా ప్రార్థిస్తూ ఉండగా మరి ఒకరు వచ్చి తలుపు కొట్టినారు, అయ్యా నా వాహనము మీ ఆశ్రమం దగ్గర రాగానే రిపేర్ అయ్యి చెడిపోయినది, ఇప్పుడు నేను వెళ్ళడానికి గంట సమయం పడుతుంది, ఈ పాలు పాడైపోతాయి, ఇందులో దాదాపు ఒక 200 లీటర్ల పాలు ఉన్నాయి, ఈ పాలు మీ పిల్లలకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ పాలు తీసుకుని వచ్చి పిల్లలందరికీ పంచి ఇచ్చినారు. అంటే ప్రార్థించగా దేవుడు వారికి రొట్టెలు ఇచ్చినాడు, ప్రార్థించగా దేవుడు వారికి పాలునిచ్చినాడు. జార్జ్ ముల్లర్ ఆ విధముగా కొన్ని వేల మంది పిల్లలను ప్రార్థన ద్వారానే పోషించినాడు. ప్రార్థన పరిస్థితులను మార్చును అని మనం చూస్తున్నాం. డస్ ప్రే చేంజ్ థింగ్స్. జాన్ నాక్స్ ప్రార్థించినప్పుడు స్కాట్లాండ్ దేశము మార్చబడింది. జాన్ నాక్స్ యొక్క ప్రార్థన ఏమిటి? దేవ ఒక ఆత్మనైనా నాకిమ్మో, లేదా నా ప్రాణమునైనా తీసుకో. గివ్ మీ ఏ సోల్ ఆర్ ఐ విల్ డై. నా ప్రాణము ఒక ఆత్మనైనా నాకిమ్మో, లేదా నా ప్రాణాన్నైనా తీసుకో అని జాన్ నాక్స్ ప్రార్థించినాడు. డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్ల కొరకు
ప్రార్థించినాడు. అతను ప్రార్థించగా అతడు మంచు పర్వతములలో మోకరించి ప్రార్థించగా అతనికి టీబీ వ్యాధి అంటుకొన్నది. రక్తము పడుతూ ఉన్నప్పటికీ భారముతో ప్రార్థించినాడు. భాష ఎరుగని రెడ్ ఇండియన్లో అతని భాషను అర్థం చేసుకున్నారు. అతడు ప్రసంగించుచున్నప్పుడు దేవుని ఆత్మ బలముగా వారి మీదకి దిగి రావడం ద్వారా అనేక మంది రెడ్ ఇండియన్లను మార్చబడినారు. డస్ ప్రే చేంజ్ థింగ్స్. చార్లెస్ విన్నీ అమెరికా దేశంలో ఒకరోజు ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి జీసస్ సేవ్స్ అని కేక వేసినాడు. యేసు రక్షించును అని కేక వేసినప్పుడు ఆ కేక విన్నటువంటి ఆ ఫ్యాక్టరీలో కార్మికులు వెంటనే మోకరించినారు. మోకరించి అన్నారంట, అయ్యా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? డాక్టర్ బిల్లీ గ్రామ్ అమెరికాలో ఒక జైలు దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వారితో చెప్పినాడంట, నేను పాపిని, నేను పాపిని అని అతడు అరిచి ప్రార్థించినప్పుడు అనేక మంది ఖైదీలు తమ పాపములను ఒప్పుకొని ఏడుస్తూ ప్రార్థించినారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. అతడు ప్రార్థనలోనే చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని శరీరమును 800 మైళ్ళు భాష ఎరుగని అనాగరికులుగా ఉన్న ఆఫ్రికన్లు మోసుకొని వెళ్ళి ఇంగ్లాండ్ ఓడను ఎక్కించినారు. ఆ ఓడ ఇంగ్లాండ్ చేరినప్పుడు ఇంగ్లాండ్ రాణి చెప్పింది, ఇతరుని మామూలుగా సమాధి చేయరాదు, రాజలాంఛనములతో ఇతని సమాధి చెరగాలి. ఆ విధముగా డేవిడ్ లివింగ్స్టన్ దేవుని వలన గౌరవం పొందినాడు. ప్రియమిత్రుడా, ప్రార్థించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ అంశంలో ప్రార్థన పరిస్థితులను మార్చును. ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి గోజాడుచున్నది, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని గోజాడుతూ ఉంది. దేవునికి భయపడడు, మనుష్యులను లక్ష్య పెట్టనటువంటి ఆ న్యాయాధిపతి ఒకరోజు అనుకున్నాడట, నేను ఈరోజు ఈమెకు న్యాయము తీర్చును. ఆ విధముగా వారికి త్వరగా న్యాయము తీర్చును. కొన్ని సంవత్సరముల క్రిందట నా మందిరము జరిగిన ఒక అద్భుతాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను లేని సమయంలో నా భార్య నొద్దకు ఒక స్త్రీ వచ్చి, అమ్మ మీ చర్చి ముందు ఒక దూడను గేదెను కట్టి వేసుకుంటానని చెప్తే ఆమె పర్మిషన్ ఇచ్చింది. నేను వచ్చి చూసేసరికి మా చర్చి ముందు ఒక గేదె దూడ కనబడుతున్నాయి. ఏమిటిది అని నా భార్యను ప్రశ్నించినప్పుడు ఆ సహోదరి నన్ను బ్రతిమాలినారో అందుకు అంగీకరించినాను అని చెప్పింది. సరే అన్నాను. ఆ మరుసటి రోజు ఆవిడ మరి ఒక గేదెను మరి ఒక దూడను కట్టివేసింది. మళ్ళీ 2 దినములైన తర్వాత ఆమె మరి ఒక గేదెను మరి ఒక దూడను కట్టివేసింది. ఈ విధముగా ఒక్క గేదె ఒక్క దూడని చెప్పిన ఆవిడ 3 గేదెలు 3 దూడలు కట్టివేస్తే వాటి మలము మూత్రము పేడ మొదలగు వాటి ద్వారా దుర్వాసన దోమలు వాటి వలన మేము అనారోగ్యములు పాలవుచున్నాం. అప్పుడు ఆ సహోదరిని నేను బతిమిలాడినాను, అమ్మ మరి మీరు ఒక గేదె ఒక దూడ అన్నారు, ఇప్పుడు వరుసగా 3 గేదెలు 3 దూడలు మా చర్చి ముందు కట్టివేసినారు, దానివల్ల మాకు అనారోగ్యములు వస్తున్నాయి, దయచేసి వీటిని తీసివేయండి అని నేను అడిగినప్పుడు ఆమె ఒప్పుకొనలేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను వీటిని తీసివేసేది లేదు అని ఆమె పరుషముగా బదులిచ్చినారు. అప్పుడు నేను మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ చేసినాను, అయ్యా మా చర్చి ముందు ఒక వ్యక్తి 3 గేదెల్ని 3 దూడలను కట్టివేసినారు, దయచేసి కొంచెము మీరు ఆమెతో చెప్పి దానివలన మాకు మరి కాలుష్యము
పొల్యూషన్ వస్తున్నది, మరి మేము అనారోగ్యములకు గురవుతున్నాం, దోమకాటులకు గురై జ్వరాలతో పీడించబడుతున్నాం, అవి తీసివేయండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి హెచ్చరించినారు, ఆమె తీసివేయలేదు. మళ్ళీ నేను వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళని కలిసినాను, ఏమండి మీతో చెప్పినాను కదా మరి ఇంకా అవి అక్కడే ఉన్నాయి, మీరు మీరు ఏం చేసినారంటే అయ్యా మేము వచ్చి చెప్పినాము ఆమె తీసివేయండి అన్నారు. ఇక మా వాళ్ళ కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వారు బదిలిచ్చినారు. ఎవరితో చెప్పినను ఇక లాభం లేదని చెప్పి నేను 3 దినములు ఈ విషయము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాలని తలంచినాను. 3 దినములు నా భార్యకు చెప్పకుండానే నేను 3 పగళ్ళు 3 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించినాను. 4వ రోజు నేను లేచి ముఖము కడుక్కునేందుకు బయటికి వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అక్కడ దూడలు లేవు, గేదెలు లేవు, ఆ రోడ్డంతా ఖాళీగా ఊడ్చబడి శుభ్రం చేయబడి ఉన్నది. అప్పుడు ఆ ఇరుగు పొరుగు వారిని అడిగినాను, అయ్యా ఇక్కడ గేదెలు ఉండాలి, దూడలు ఉండాలి, ఏమైపోయినాయి అని అడిగినాను. అప్పుడు వాళ్ళు అన్నారు నాతో, నిన్న సాయంత్రమే ఆమె వాటిని తోలుకొని వెళ్ళిపోయారండి అని నాకు చెప్పినారు. మనుషులతో మనము చెప్పడం కంటే దేవునితో చెప్పినప్పుడు ఆ కార్యము జరుగుతుంది. ప్రభుత్వం వారు చేయలేని పనులు, ఎవరూ చేయలేనటువంటి పనులు దేవుడు చేస్తాడని విశ్వసించు. చూడండి మరి ఒక మాట చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు యేసు క్రీస్తును, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయటము నేర్పించుము అని అడిగినప్పుడు ఆయన వారితో చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి మీదను నెరవేరునుగాక. అవర్ ఫాదర్ ఇన్ ద హెవెన్, దై నేమ్ షాల్ బి హోలీ, దై కింగ్డమ్ షాల్ బి కమ్, యువర్ విల్ షాల్ బి డన్ ఇన్ ద హెవెన్ యాజ్ ఇన్ ద ఎర్త్. మానుదిన ఆహారం మాకు దయచేము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధములను మన్నించము, సోదరులోనికి తేకము అని ప్రార్థించుడి అని చెప్పిన తర్వాత ఆయన మరి ఒక ఉపమానం చెప్పినాడు. ఒక స్నేహితునికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు ఆ స్నేహితుడు తన ఇంటికి ఆ రాత్రి తన స్నేహితులు వచ్చినందున తన యొద్ద వారికి పెట్టడానికి ఏమీ లేకపోయిందంట. అప్పుడు అతడు ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాడు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, నేను అతని దగ్గరికి వెళ్ళి సహోదరుడా, మరి నా ఇంటికి మధ్యరాత్రి వేళ కొందరు స్నేహితులు వచ్చినారు, మరి నా దగ్గర పెట్టడానికి వారికి ఏమీ లేదు, కాబట్టి దయచేసి కొన్ని రొట్టెలు బదులివ్వండి, నేను మరలా వాటిని నీకు ఇస్తాను అని చెప్పి నా స్నేహితుడిని బతిమిలాడినట్లయితే అతడు లేచి ఇవ్వకుండా ఉంటాడా, కాదు పోయిరా అంటాడా, నేను లేవలేను అని చెప్తాడా, నేను వెళ్ళి అతన్ని అడుగుతాను అని చెప్పి అతడు బయలుదేరినాడు. బయలుదేరి వచ్చి మధ్యరాత్రి వేళ తన స్నేహితుని ఇంటి తలుపును కొట్టినాడు. కొట్టి అడుగుతున్నాడు, స్నేహితుడా, ఈ మధ్యరాత్రి వేళ కొందరు స్నేహితులు నా దగ్గరికి వచ్చినారు, అయితే నా ఇంట్లో వారికి పెట్టుటకు ఏమీ లేదు, కాబట్టి దయచేసి కొన్ని రొట్టెలు నువ్వు నాకు బదులుగా ఇచ్చినట్లయితే నేను మరలా వాటిని నీకు తీరుస్తాను అని చెప్పి చెప్పినప్పుడు అతడు నిద్రలో ఉన్నాడు. కానీ ఈ స్నేహితుడు మరలా తలుపు కొడుచున్నాడు, సహోదరుడా కొంచెం తలుపుతే,
సహోదరుడా కొంచెం రొట్టెలు బదులేవు అని మాటి మాటికి గోజాడుతూ ఉన్నాడు. అతడు ఈ విధముగా గోజాడుతూ ఉన్నప్పుడు ఆ స్నేహితునికి మెలకు వచ్చింది. అతని హృదయం కరిగింది. నిలబడు నిలబడు, నువ్వు ఏమడుగుతున్నావో వాటిని నేను ఆలకించినాను, నీకు ఇస్తాను, ఇక్కడే నిలబడని చెప్పి తన ఇంటిలో ఉన్న కొన్ని రొట్టెలను తీసుకుని వచ్చి ఆ స్నేహితునికి ఇచ్చినాడు. అందుకు యేసయ్య అంటున్నాడు, మీలో ఎవడైనను తన కుమారుడు గుడ్డును అడిగితే తేలునిస్తాడా, తన కుమారుడు చేపను అడిగితే పావునిస్తాడా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్ఠుడు గనక తన్ను అడుగు వారికి మరి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మను ఇచ్చునరను. మత్తయి సువార్త 16:20 యేసు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దారి ఎదుట నిలువనేరవు. నీవు భూమి మీద పేతురు, దేనిని బంధించుదువో అది పరలోకముందు బంధించబడును, నీవు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకముందు విప్పబడును. మత్తయి సువార్త 7:07 యేసయ్య అంటున్నాడు, అటువలనే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదకు ప్రతివానికి దొరుకునని యేసు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, ప్రార్థించి దేవుని అడిగి జవాబు పొందమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నేడైనా ఒక్క దినమందు 2 గంటలైనా ప్రార్థించడానికి తీర్మానం చేసుకో. దేశ పరిస్థితుల కొరకు, మన దేశం యొక్క మరి పరిస్థితుల కొరకు ప్రార్థించాలని, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన అనే అంశాన్ని గురించి మేము ధ్యానించినాము. విన్నటువంటి వాక్యము ప్రజల హృదయాల్లో భద్రపరిచి వాటిని ముద్రించి వారికి అనేక దీవెనలు ప్రార్థన ద్వారా కుమ్మరించవలసిందిగా నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకముందున్న పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన వాక్యమును ఆలకించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభువొచ్చు వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం, యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.